శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముఖ్యంగా ఈ వారం అనగా ఇప్పటి వరకు వారం వారం గ్రహ ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుతము ఈ నెల పౌర్ణమి వరకు అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు వరకు రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్న కారణంగా ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి జాతకులకు తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సోదర భాతృ రీత్యా విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి ముఖ్యమైన విషయాలలో మీ యొక్క సోదరుల సలహా మీకెంతో దోహదపడుతుంది చతుర్థ స్థానంలో కుజుడు చంద్రుడు మరియు శుక్రుడు సంచరిస్తున్నారు కాబట్టి కళలకు సంబంధించి ప్రయత్నం చేస్తున్నవారు అంటే సినీ రంగాల్లో ప్రవేశించాలనుకున్న వారికి నూతన కార్యక్రమాలు చేపట్టాలనుకున్న వారికి ఈ వారం అత్యధిక శ్రద్ధ వలన మాత్రమే ఉత్తీర్ణత లభిస్తుంది అత్యధిక శ్రద్ధ వలన శ్రమ వలన మాత్రమే మీరు అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేయడమే కాకుండా నూతన అవకాశాలను పొందడం జరుగుతుందనమాట పంచమ స్థానంలో రవి మరియు శనేశ్వరుడు సంచరిస్తున్నారు కాబట్టి ఉద్యోగంలో మార్పులు కోరుకునే వారికి ఉద్యోగంలో స్థాన చలనాలు ఏర్పడే అవకాశం కలదు అదేవిధంగా తండ్రి గారికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే అవకాశాలు ఈ పౌర్ణమి లోపల ఎదురవుతాయి ముఖ్యమైన విషయాల్లో మీ యొక్క బంధువుల సలహా మీకెంతో దోహదపడుతుంది షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్నవాళ్ళు కూడా మీకు మిత్రులుగా మారే అవకాశం కలదు మరియు ముఖ్యమైన కార్యక్రమాల్లో వారి సలహా మీకెంతో దోహదపడుతుంది సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి కలత రీత్యా సౌఖ్యం లభిస్తుంది కుటుంబంలో శుభ సంతోషాలతోటి నూతన కార్యక్రమాలను చేపడతారు తద్వారా ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి భాగ్యస్థానంలో రాహుగ్ర సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులకు పదవి యోగ కాలంగా చెప్పడం జరుగుతుంది ముఖ్యమైన విషయాలలో ప్రజల్లో ప్రజల యొక్క మన్నలను అందుకొని ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి పై అధికారుల యొక్క అవకాశాలను పొందడానికి అవకాశం కలదు మొత్తం మీద ఈ రాశి వారికి చతుర్దశంలో కుజుడు అర్ధాష్టమ కుజుడు జరుగుతున్నాడు కాబట్టి కుజునికి ప్రత్యధి దేవతైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే ఈ పౌర్ణమి లోపల మీరు ఎదుర్కొనబోతున్న సమస్యలన్నీ తొలగిపోయి సకాలంలో ఉన్నతమైన జీవితాన్ని ఆర్థిక లాభాన్ని పొందడానికి అవకాశం కలదు అనవసరంగా ధనం ఖర్చయ్యే విధా విషయంలో కూడా శుభ సంబంధమైన ఖర్చులు ఏర్పడి ఆర్థిక లాభాన్ని పొందడానికి కూడా అవకాశాలు కలవు కాబట్టి తప్పకుండా పై దేవతారాధన చేయండి సంపూర్ణమైన శుభ ఫలితాలను సకాలంలో పొందండి శుభం భూయాత్